హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఎన్ని ఉన్నా కానీ రోజు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని ఆలోచిస్తూనే ఉంటాం. అయితే చాలా సింపుల్గా ఇన్స్టెంట్ స్పాంజ్ దోశల్ని ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి 1 కప్ బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి. దీంట్లో 3/4 కప్ నార్మల్ అటుకుల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. దీంట్లోకి 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1/2 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఇలా కొంచెం థిక్గా అయ్యాక ఇప్పుడు దీంట్లో 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుని స్మూత్ బ్యాటర్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా విస్కర్తో మిక్స్ చేసుకుంటే బ్యాటర్ అనేది లంప్స్ లేకుండా స్మూత్గా వస్తుంది. ఈ స్పాంజ్ దోశ బ్యాటర్కి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఫ్లోయీగా ఉండాలి. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్తో ప్రీహీట్ చేసుకున్న తవా పైన దోశని వేసుకోండి. 2 స్పూన్స్ ఫుల్గా వేసుకున్న ఈ దోశని ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు. ఇప్పుడు ఈ దోశని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 1 to 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఈ దోశకి ఆయిల్ వేయాల్సిన అవసరం లేకుండానే ఇలా హోల్స్ లాగా ఫామ్ అయ్యి చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. దోశ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఇలా కొంచెం డ్రైగా అయ్యాక దీన్ని తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ స్పాంజ్ దోశలు అల్లం చట్నీతో తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో మరి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో పోస్ట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డెలీషియస్ రెసిపీస్ కోసం అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో అప్డేట్స్ని మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.